భర్తీ గందరగోళం జేఎల్డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం అంటూ చూడొచ్చు మళ్ళీ బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం ఆధార బాధరగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వ్యవధి ఇవ్వకుండా వెరిఫికేషన్ కు పిలుపు ఆ ట్రిప్ ప్రణాళిక లేమితో అభ్యర్థుల ఇక్కట్లు సర్టిఫికేట్ల అటెన్షన్ కోసమే హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ సేవాలాల్ బంజారా భవన్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరైన గురుకుల పీజీటీ పోస్టులకు ఎంపికైన అయిన అభ్యర్థులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది పదోన్నతులు ఇవ్వాల్సిందే తర్వాతే నియామకాలు చేపట్టాలి బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలి మూడు వందల పదిహేడు జీవోలో సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ జేఏస్సీ డిమాండ్ పదమూడు నచ్చలో ప్రజాభవన్కు పిలుపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మళ్ళీ బ్యాక్ ల్యాక్ ఏర్పడతాయి దాన్ని స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేద్దామని లేదు ఏంటంటే ఏదో ఒక తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటారు చూడు అట్లా నిప్పుల మీద నీళ్ళు జల్లినట్టుగా ఇగో మేము ఇచ్చిన నోటిఫికేషన్ అని చూపెట్టే ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప తెలంగాణ బిడ్డలకు తెలంగాణ యువతకో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇస్తారా అంటే వాళ్ళు ఇప్పట్లో ఇయ్యారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు అదే జరుగుతుంది ఇవాళ మీరు అనుకుంటున్నారేమో కానీ అంత సింపుల్గా అయితే జరుగు